హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిగ్నాస్ని. ఈరోజు అయితే మేము అరటికాయ కర్రీ అయితే వండుకోబోతున్నాం అన్నమాట. మీకు కూడా అరటికాయ కర్రీ టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈ అరటికాయలు ఉన్నాయి కదా, ఈ అరటికాయలు తీసుకొని దీని సహాయంతోనే ముంచి తొక్క తీయాలన్నమాట. చూసారా, దీని సహాయంతోనే ముంచి ఇలా తొక్క తీయాలి. తొక్క తీసి చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ అరటికాయలు ఉన్నాయి కదా, ఇవి నల్లగా అవ్వకుండా వండడానికి కొంచెంగా ఉప్పు ఇంకా పసుపు వేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే నేను పెట్టుకున్నాను. ముందుగా అట్టండి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, పసుపు, ఉప్పు, నూనె, ఇంకా అరటికాయలు, ఇదేంటంటే వెల్లుల్లిపాయల, ఇవన్నీ కావాలి. ముందు అసలు పొయ్యి వెలిగించుకోవాలన్నమాట. పొయ్యి వెలిగించుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇప్పుడు నూనె అయితే వేడెక్కింది చూడండి. ఇవన్నీ ఐటమ్స్ అన్ని ఇందులో వేసేద్దాము. అలాగే నేను కలుపుకుంటున్నాను అన్నమాట. ఫాస్ట్గా అవడం కోసం చిటికడానికి ఉప్పు వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి పసుపును కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, పసుపును కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ అరటికాయలను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే అరటికాయలు వేసేస్తున్నాను చూడండి. అరటికాయలు వేస్తాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంతసేపు అయితే మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెంసేపు మూత అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు అరటికాయలన్నీ ఉడికిపోయి కదా. ఇదేమో వచ్చేసి ఉప్పు కారం వేసుకునే టైము చూడండి. ముందుగా ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేస్తాను కదా, కారం వేస్తున్నాను. చూడండి, ఉప్పు కారం వేస్తాను కాబట్టి చూడండి నేను కలుపుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బాగా కలుపుతున్నాను అన్నమాట. మీరు కూడా చూడండి, మెల్లమెల్ల కలుపుకొని ఫాస్ట్గా అన్నం అనుకోండి, అరటికాయలు అనేవి కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా నుంచి నేను మెల్ల కలుపుకుంటున్నాను కదా, బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాను ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మూత ఎట్టేస్తున్నాను. ఓకే, ఈలోపు అరటికాయలు అనేవి వేగిపోతాయి కదా, ఈ వేగినలోపు ఈ ఎల్లుల్లిపాయలు అయితే దంచుకుందాము చూడండి. ఎల్లుల్లిపాయలు అయితే నేనైతే దంచుతున్నాను. మరి పేస్ట్లో దంచకూడదు, బలక బలకగా దంచాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అరటికాయ కూడా ఎంతవరకు వచ్చిందో మనం అయితే చూద్దాము. ఇప్పుడు నేను అరటికాయ కూడా మూత తీస్తాను చూడండి. మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఈ అరటికాయ. ఈ అరటికాయ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, తెలుసా మీకు. ఈ అరటికాయ పప్పు ఇంకా ఈ అరటికాయ వేసుకుంటే మంచి కాంబినేషన్ అనమాట. మీకు కూడా పప్పు ఉంది అయితే కన్ఫామ్గా అరటికాయ అయితే చేసుకోండి. చూడండి, ఈ బరక బరకగా దంచిన ఎల్లుల్లిపాయలు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేస్తూనే ఉంచి అయిపోయినట్టే వేసి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే వేస్తాను. వేసి ఇప్పుడైతే కలుపుతున్నాను. చూడండి, ఎల్లుల్లిపాయలు మరి పేస్ట్లా కాకుండా బరక బరకగా ఉన్నాయి కదా, ఇలా మధ్య మధ్యలో ఈ ఎల్లుల్లిపాయలే టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇది పప్పు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్, అరటికాయలు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. టమాటీ పప్పు, గోంగూర పప్పు, ఏ పప్పు అయినా
చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూతెట్టుకుంటే ఇది అయిపోయి ఉంటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను చూడండి. ముందుగా అయితే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. గ్యాస్ అనేది ఆఫ్ చేస్తాను కదా, ఇప్పుడు ఇదే ప్లేట్లోనే నేను సర్వ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక ప్లేట్లోనైతే సర్వ్ చేసుకున్నాను అనమాట, ఒక బౌల్లోనే. ఇప్పుడైతే దీని వాసన అయితే చాలా బాగుందన్నమాట. నేను ఒకసారి టేస్ట్ చేస్తాను వేడి వేడి అరటికాయ కూర. చూడండి పొగలు వస్తున్నాయా. ఇప్పుడు నేనైతే చిన్న అరటికాయ అయితే టేస్ట్ చేస్తాను. నాకు అరటికాయ కూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అరటికాయ కూర అయితే నిజంగా చాలా బాగుంది అన్నమాట, సూపర్గా ఉంది. మీరు కూడా ఈ అరటికాయని టేస్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా, మీరు ఈ రెసిపీని అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను కష్టపడుతున్నాను కాబట్టి నా కోసం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.